एपी सीएम चंद्रबाबू ఈ నెల 18న పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ బలోపేతం ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రజా ప్రతినిధులతో ఆయన చర్చించనున్నారు. మద్యం ఇసుక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని ఎమ్మెల్యేలకు మరోసారి స్పష్టం చేయబోతున్నారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే మద్యం షాప్ యజమానులను బెదిరించిన పలువురు ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకు పార్టీ కార్యక్రమాలపైన ఫోకస్ పెట్టబోతున్నారు టీడీపీ బాస్. ఈ నెల 20వ తేదీన పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. 2019 నుంచి 2024 వరకు ఉన్న ఇన్చార్జిలతోనూ సమావేశమవుతారు. గత ప్రభుత్వ హయాంలో పార్టీ నేతలపై నమోదైన తప్పుడు కేసులపైన ఆయన సమీక్షించనున్నారు. రాష్ట్ర స్థాయి, జిల్లా, మండల స్థాయి పార్టీ అధ్యక్షులు అందుకు సంబంధించిన కమిటీలపైన దృష్టి పెట్టబోతున్నారు సీఎం. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి చెప్పండి, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం చంద్రబాబు భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది. సో ఏ అంశాలపైన ప్రధానంగా దృష్టి పెట్టబోతున్నారు? సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ పైన ఫోకస్ పెట్టారని చెప్పాలి. ఈ నెల 18 నుంచి కూడా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి, అలాగే ఎన్డీఏకి సంబంధించినటువంటి కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి భేటీ కాబోతున్నారు. ఇప్పటికే అధికారంలోకి వచ్చిన తర్వాత పలుమార్లు ఎన్డీఏ ఎమ్మెల్యేలతో భేటీలు నిర్వహిస్తూ వచ్చారు. అయితే మరోసారి వీళ్ళందరినీ కూడా కలవబోతున్నారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో వీరి పైన వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిపైన కూడా ఈ చంద్రబాబు నాయుడు చర్చించబోతూ ఉన్నారు. అయితే వీరిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు ఏర్పాటు చేసినటువంటి భేటీ కొంత ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. తాజాగా మద్యం టెండర్లో పెట్టే విషయంలో షాపులు కేటాయించడం జరిగింది. అయితే ఇందులో ఎన్డీఏ కూటమి పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు స్వయంగా రంగంలోకి దిగి జోక్యం చేసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే టీడీపీ అనుకూలంగా ఉన్నటువంటి వారు దీనిపైన కొన్ని రూమర్స్ స్ప్రెడ్ చేయడం, వార్తలు రావడంతో చంద్రబాబు కొంత కోపంగా ఉన్నారు, అసహనానికి గురయ్యినట్లుగా తెలుస్తోంది. నేపథ్యంలో మద్యం టెండర్ల విషయంలో ఎక్కడా కూడా జోక్యం చేసుకోవద్దు, జోక్యం చేసుకున్నట్లయితే వారి పైన చర్యలు తీసుకుంటామంటూ కాస్త సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చారు. అలాగే ఇసుక తవ్వకాల విషయంలో కూడా అధికార పార్టీ నాయకుల పైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇసుక మద్యం వ్యవహారాలకు దూరంగా ఉండాలని చెప్పి చంద్రబాబు నేరుగా క్షేత్ర స్థాయిలో నేతలు చెప్పినప్పటికీ కూడా వినిపించుకునే పరిస్థితులు లేకుండా పోయింది. అయితే దీంతో మరొకసారి ఈ సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు మరొకసారి పార్టీ ముఖ్య నాయకులకి హెచ్చరికలు జారీ చేయనున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు త్వరలో జరగబోయేటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అనుసరించాల్సినటువంటి వ్యూహాల పైన కూడా ఈ నేతలతోటి చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఈ భేటీలో పాల్గొని చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. అయితే 18వ తేదీ నుంచి 30 వరకు కూడా 30వ తారీఖు వరకు కూడా చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలపైన, అలాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోటి సమావేశం 18వ తారీఖు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 20వ తేదీన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు కార్యకర్తలతో సమావేశం అవుతారు. దీంతో పాటు 2019 నుంచి 2024 వరకు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశం కాబోతున్నారు. అలాగే అప్పట్లో ఏవైతే ఈ 5 ఏళ్ల సమయంలో పార్టీ నేతలపైనటువంటి ఉన్నటువంటి తప్పుడు కేసులు కొన్ని బనాయించారు నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి సమీక్ష కూడా నిర్వహిస్తారు. అయితే రాష్ట్ర స్థాయి, మండల పార్టీ అధ్యక్షులు కమిటీల పైన కూడా దృష్టి సారించే అవకాశం ఉంది. నేపథ్యంలో చంద్రబాబు నాయుడు 18 నుంచి 30వ తేదీ వరకు కూడా పార్టీ కార్యక్రమాలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికలు, అలాగే ఎమ్మెల్యేలు ఇతర పార్టీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవద్దు అనే వివరాలన్నిటిపైన కూడా కొంత సీరియస్ గా క్లాస్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా పార్టీ పైన చంద్రబాబు నాయుడు, అలాగే ఎన్డీఏ కూటమి పాలన పైన ఫోకస్ పెట్టినట్లుగా అర్థమవుతుంది. కాంతి, అయితే ఒకటి కొత్తగా ఈ రోజే టీడీపీ ఇన్ఛార్జ్ మంత్రులు కూడా నియమించారు. గతంతో పోలిస్తే కూటమి నేతలందరూ కూడా కీలకంగా ముందుంటున్నారు కాబట్టి పార్టీ బలోపేతంలో భాగంగా వారికి కూడా సూచనలు ఏమైనా చేసే అవకాశం ఉందా ఈ సమావేశాల ద్వారా? ఖచ్చితంగా ఇన్ఛార్జ్ మంత్రులను నియమించడానికి ఇప్పటి వరకు వస్తున్నటువంటి కొంత కూటమి నాయకుల్లో ఉన్నటువంటి ఈ సమన్వయ లోపం ఎక్కడైతే ఉందో ఆ సమన్వయ లోపం అనేది కొట్టొచ్చినట్లుగా కనిపించడము, దాంతో పాటుగా ఇసుక మద్యం అంటే కొన్ని కీలకంగా ఎలక్షన్స్ లో ఏవైతే గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగింది, అవినీతికి పాల్పడ్డారు అంటూ ఆరోపిస్తున్న నేపథ్యంలో వాటిలో ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ స్థాయి నాయకులు కనుక జోక్యం చేసుకున్నట్లయితే ప్రభుత్వానికి చెడ్డ పేరు ప్రజల్లో మరొకసారి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా జోక్యం చేసుకోవద్దు అటువంటి విషయాల్లో, అలాగే
ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు జిల్లా మంత్రులతో సమావేశమైన తర్వాత పార్టీ నాయకులు గాని కేడర్ గాని ఆ మూడు పార్టీలకి సమన్వయం కూడా అవసరం ఉంటుంది అలాగే పార్టీలో కాకుండా ప్రభుత్వ విధి విధానాలు కూడా తెలిసిన వాళ్ళు ఉండాలి కాబట్టి ప్రతి జిల్లాకి ఒక ఇన్చార్జ్ మంత్రిని కూడా నియమించారు ఈ సమావేశాల్లో ఖచ్చితంగా వారితో కూడా చర్చించడం అలాగే సీరియస్ గా ప్రభుత్వం పార్టీ చేస్తున్నటువంటి కార్యకలాపాలపైన ఫోకస్ పెట్టి పార్టీ కార్యకర్తలతోటి సమావేశం అలాగే గత 5 సంవత్సరాల్లో అనేక కేసుల్ని కొంత పార్టీ కీలక నేతలపైన పార్టీ కార్యకర్తలపైన ఉన్నాయి ఆ కేసులకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా చర్చించబోతూ ఉన్నారు అలాగే మండల పార్టీ అధ్యక్షులు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి కమిటీలపైన కూడా కొంత దృష్టి సారించబోతున్నారని చెప్పుకోవాలి రాజేశ్వర్ రైట్ థాంక్యూ కాంతి